మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉషోదయ టవర్స్ షాపూర్ నగర్ ఎల్జీ అనుబంధ సంస్థ ఆర్వి ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ యజమాని లింగం ఆధ్వర్యంలో ఎల్జీ సంస్థ సేల్స్ మేనేజర్ నోహాన్ 22వ వార్షికోత్సవం ఫ్రీడమ్ ఫెస్టివల్ సీజన్ 4 నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది, అందుకు చాలా సంతోషంగా ఉందని, షాపూర్ నగర్ లో ఉన్న స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్, కలరింగ్, డాన్సింగ్, సింగింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. కాంపిటీషన్ లో గెలుపొందిన వారికి మెడల్స్, పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్జీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఎల్జీ వాళ్ళు మా షాపులో ఇలా ప్రోగ్రామ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల మా షాప్ కూడా చాలా పబ్లిసిటీ అవుతుందని నేను చాలా కోరుకుంటున్నాను. ఎల్జీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. ఇలా మా షాప్ దగ్గరికి పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మార్నింగ్ నుంచి ఇంత ఓపికతో నిలిచి ఉండి మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అన్ని స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సందర్భంగా ఎవ్రీ ఇయర్ మేము వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ ఫెస్టివల్ చేస్తూ ఉంటాము. దిస్ ఇస్ ద ఫోర్త్ సీజన్. ఎవ్రీ లాస్ట్ 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా చేసాము అండ్ ఇది ఫోర్త్ సీజన్ ఇయర్ కూడా చేస్తాము. అండ్ ఎల్జీతో పాటు మాతో పాటు డీలర్ పార్టిసిపేట్ అయ్యారు, ఆర్వి ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్, ఇద్దరం కలిసి కమాండ్గా చేస్తున్నాము. జీడి మెట్ల ఏరియా షాపుల నగర్లో ఉన్న హై స్కూల్స్ అందరి పిల్లల్లో యూకేజీ నుంచి 4th క్లాస్ దాకా ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టామండి. కలరింగ్, డ్రాయింగ్ అండ్ డాన్సింగ్, సింగింగ్ కాంపిటీషన్ పెట్టాం. దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం పిల్లలు పిలిచాము. మంచి పిల్లల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ అయ్యారు, అందరూ మోటివేషన్ అయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చాము అండ్ మెడల్ ఇచ్చాము ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకోటి ట్రోఫీ కూడా ఇచ్చాము. అండ్ స్టోర్ తరఫు నుంచి వచ్చేసి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. అందరికీ 500 రూపీస్ పర్చేజ్, నెక్స్ట్ పర్చేజ్లో వాళ్ళకి పర్చేజ్ అవుతుంది. సో స్టోర్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు.